ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నవలా స్రవంతి భూమి కోసం భక్తి కోసం పోరాడిన కొమరం భీం జీవిత గాథ. నవలా ధారావాహిక కొమరం భీం రచన అల్లం రాజయ్య సాహు. నవలా పఠనం ఎస్ భాస్కర్. వినండి నవలా ధారావాహిక కొమరం భీం. తలతల వార్తుంది. కొమరం భీం కాలకృత్యాలు తీర్చుకుని ఉయ్యాలో కూర్చున్నాడు. రఘు ఆ ఇంటికి కాపలాగా బర్మార్ పట్టుకొని నిల్చున్నాడు. బయట జొన్నాన్నం ఉడుకుతుంది. అంతలోనే గొండిగూడెం నుండి కబురొచ్చింది. కబురు తెచ్చిన మనిషిని రఘు తీసుకొచ్చి భీం ముందుంచాడు. రామ్ రామ్ భీం దాదా అన్నాడు ఆ కబురు తెచ్చిన మనిషి. రామ్ రామ్ అన్నాడు భీం. మనతో మాట్లాడడానికి సబ్ కలెక్టర్ను నైజాం సర్కారు పంపించింది, తమ ఆజ్ఞ అయితే తీసుకొస్తాం అన్నాడు. భీం కాసేపు ఆలోచించాడు. వీళ్ళు ఇక్కడి రహస్యాలు తెలుసుకపోని రాలేదు కదా, అయినా సంప్రదింపుల కోసం వచ్చిన మనిషిని వెనుకకెందుకు పంపడం, ఇలా అనుకొని ఎంతమంది వచ్చారు అడిగాడు. అంతా కలిసి 10 మంది ఉంటారు అన్నాడు కబురు తెచ్చిన మనిషి. వాళ్ళంతా వద్దని చెప్పు, ఒక సబ్ కలెక్టర్ సాబ్నే రమ్మను. వచ్చిన మనిషి పోబోయి ఆగాడు. ఖుర్దు పటేల్ను నమ్మకానికి వెంట తెచ్చుకుంటారేమో అన్నాడు. సరే బేతాల చెట్టు కిందికి రమ్మను, నేను అక్కడికి వస్తా అనుకుంటూ వెళ్ళిపోయాడు భీం. ఆ మనిషి వెళ్ళిపోయాడు. భీం పట్టాకత్తి ధరించాడు. రఘును అంగరక్షకుడిగా వెంటరమ్మని చెప్పి బేతాల చెట్టు కిందికి నడిచాడు. చెట్టుకు ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాల్లో భీం కూర్చున్నాడు. రఘు కుడిపక్క నిల్చున్నాడు. సూర్యుడు కొండల మీదికంటా ఎక్కి వచ్చాడు. అప్పుడు సబ్ కలెక్టర్ సాబును గొండిగూడెం ఖుర్దు పటేల్ తోలుకుని సూరు వచ్చాడు. రామ్ రామ్ భీము అన్నాడు సబ్ కలెక్టర్ ఎత్తైన వృక్షాల కొనల్లోకి భయం భయంగా చూస్తూ. రామ్ రామ్ సబ్ కలెక్టర్ సాబ్, మీకు ఎలాంటి భయమో అక్కర్లేదు. సంప్రదింపులకు వచ్చిన మనిషికి కాలుకు ముళ్ళు గుచ్చకుండా చూడాలని మాకు తెలుసు అన్నాడు భీం. అక్కడే అదివరకే తెచ్చివేసిన ఒక మంచాన్ని చూపిస్తూ. సబ్ కలెక్టర్ కూర్చున్నాడు. ఖుర్దు నిల్చున్నాడు. ఇంత పెద్ద అడవిలో ఎట్లా బతుకుతున్నారు? ముసీబత్ హే భీం దాదా, ముసీబత్ హే అన్నాడు కలెక్టర్. కానీ ఈ అడవిలో నుండే మీ బంగ్లాలలోకి సరుకులు వస్తున్నాయి కదా అన్నాడు భీం. భీము, సరిగ్గా విను, నాకు గోండు భాష రాదు, నీకు ఉర్దూ వస్తుంది కదా అంటూ ఈ విధంగా ఉర్దూలో చెప్పాడు కలెక్టర్. నైజాం సర్కారు దయగలది, నిజమే. మీరు భూములు లేక బాధపడుతున్నారు, ఆ సంగతి సర్కారుకి ఎట్లా తెలవాలి? సర్కారుకు తెలియకపోతే సర్కార్ది తప్పు కాదు కదా. మీరు కానూన్లు ఎరకజేసుకోవాలి. మీకు కానూన్లు తెలియకపోవడం సర్కారు తప్పు కాదు కదా. మేము 100 సార్లు అర్జీలు పెట్టుకున్నాం. సర్కారు చెవిటిది, గుడ్డిది, మూగది అన్నాడు భీం ఆవేశంగా. విను భీం, సర్కారుకు మీరొక్కరే కాదు కదా, 100,000 పనులు. సరే, జో హోగయా సో హోగయా, జరిగిపోయింది మళ్ళా రాదు, ఏదో జరిగింది, విచారించకండి. భీము, అర్థం చేసుకో, నీకు నీ చిన్నాయనలకు పట్టాలు ఇప్పిస్తా, అందరి జోలు నీకెందుకు, నువ్వు దున్నుకొని బతుకో అన్నాడు కలెక్టర్, ఆ ముఖంలో కుట్రతో కూడిన నవ్వు. కలెక్టర్ సాబ్, మీరు పొరబడుతున్నారు. మా 12 గ్రామాల గురించి మేము యుద్ధం చేస్తున్నాం, నా ఒక్కని గురించి కాదు. ఈ మాట మళ్ళీ అన్నావో నేనే కాదు అంటూ చప్పట్లు చరవబోయాడు. వద్దు వద్దు, మాట వరుసకు అన్నానంతే, పోని పోని, మీ 12 గ్రామాలకు పట్టాలు ఇప్పిస్తాం. ఇలా మాటలతో మధ్యాహ్నం అయింది. భీం విసిగిపోయాడు. ఏమైందోనని జోడెన్ఘాట్ మీది వాళ్ళంతా అక్కడికి చేరారు. చుట్టూ దాదాపు 500 మంది. ఆ మందిని వాళ్ల చేతుల్లోని ఆయుధాలను చూసేసరికి కలెక్టర్కు చెమట పట్టింది. అప్పుడు భీం ఆవేశంగా ఉర్దూలో ఈ విధంగా కలెక్టర్కు చెప్పాడు. వినండి, ఘనమైన మీ నైజాం సర్కారుతో చెప్పండి, మీ ఉన్నతమైన రాజుకు మా సందేశం వినిపించు. మేము మా మొర వినిపించాలని మీ రాజు వద్దకు వచ్చాం, కానీ మమ్మల్ని అవమానం చేసి పంపించారు. అడవిని నరికి పాడు చేసే తెలివిలేని మూర్ఖులమన్నారు. బుడ్డగోచి వాళ్లతో మాటలా అని అపహాస్యం చేశారు. మేము బుద్ధిపూర్వకంగానే అడవి నరికామని చెప్పండి. మీ పట్టేదారుల కింద, జాగీదారుల కింద కౌలు చేసి జంతువులతో పోరాడి పండించిన పంట సాంతం వారికి కొలిసి అర్ధాకలితో బతకలేక తెగించి మాకు సొంత భూమి కావాలని, స్వేచ్ఛగా బతకాలని అడవి నరికామని చెప్పండి. ఇన్నేళ్ళు మీ మూగజీవులమే, మరింక మా మౌనం బద్దలైంది. మా ఎలుగెత్తిన కంఠస్వరాన్ని వినిపించండి. మీ మోగించిన తుడుం గురించి చెప్పు. ఇక్కడ చూసినా విన్నా ప్రతి మాటను, ప్రతి సంఘటనను పొల్లు పోకుండా చెప్పండి. మీ దుర్మార్గ పాలనలో జాగీర్దార్ల, జమీందార్ల, షావుకార్ల, అడవి అధికారుల పీడనలో ఈ ప్రజలు విసిగిపోయారని చెప్పు. ఇంకెన్నడూ మీ జంగ్లాత్ వాళ్ళ లాఠీ దెబ్బలు సహించమని చెప్పు.
మీరు మా ప్రతిఘటన సహించక ఎన్నిసార్లు కాల్చినా మరెందరినో చంపినా జైలుపాలు చేసినా మేము మళ్ళీ మళ్ళీ పదే పదే అడవులు నరుకుతామని చెప్పు. భూముల్ని సాగు చేస్తామని చెప్పు. పంటలు తీస్తామని కూడా చెప్పు. మీ నైజాం రాజుకు చెప్పు. తెలివిగల మీ రాజుకు కూడా చెప్పు. ఏ గోండోలనైతే మీరు మూర్ఖులన్నారో వాళ్ళ నాయకుడు కుమరం భీమ్ చెప్పాడని మరీ మరీ చెప్పు. ఇలా ఆవేశంగా భీమ్ మాట్లాడుతూ పోయాడు. భీము, అవన్నీ వద్దు. అనవసర స్పర్ధలకు పోవద్దు. ఆవేశానికి పోవద్దు. కోపతాపాల వల్ల లాభం లేదు. నైజాం సర్కార్ తరపున చెప్తున్నా, మీ 12 గ్రామాలకు పట్టాలిస్తాం. లడాయి ఆపండి. రక్తపాతం ఎవరికీ మంచిది కాదు అన్నాడు కలెక్టర్ మెల్లగా. కలెక్టర్ సాబ్, నా నాపకు, నా రక్తం పోటెత్తుతోంది. మా బ్రతుకంతా క్రూరమైన మీ రాజు పాలనలో ధ్వంసమైపోయింది. మా గుండెల్లో పోటెత్తే ప్రతీకారం విను. కలెక్టర్ సాబ్, మమ్మల్ని మూర్ఖులన్నారు. కానీ మేము సర్వ సంపదలు సృష్టించేవాళ్ళం. ఒకనాడు మానవులు ఉన్నతంగా బతికారు. భూమి, గాలి, నీరు, అడవులు, పండు, ఫలం, వేట, ప్రతీదీ అందరూ పంచుకు తిన్నారు. మనిషి మీద సాటి మనిషి పీడన లేకుండా ఆకాశంలోని పక్షుల్లా స్వేచ్ఛగా బతికారు. వాళ్లకున్న ప్రతిదాన్ని పంచుకుని తిన్నారు. కానీ ఈ రాజరికం అంతా గోల్మాల్ చేసింది, తారుమారు చేసింది. అలాంటి రాజరికం మాకక్కర్లేదు. మేము ఊరుకుంటే మీరు మీ రాజులు ఆకాశాన్ని, వెన్నెలను, గాలిని అమ్ముకుంటారు, పన్నులు కట్టమంటారు. మేము సేద్యం యోగ్యం చేసిన భూముల్ని గుంజుకున్నారు. ఆకలితో మేము చస్తుంటే మమ్మల్ని దోచిన సొమ్ముతో మీరు విందులు చేస్తున్నారు. మీ విలాసాల కోసం మరణ హోమం చేశారు. ఏ గోండు వాళ్ళకైతే మూర్ఖులని చెప్పి మీరు అన్నారో వాళ్ళ నాయకుడు కుమరం భీమ్ చెప్తున్నాడు. మీరు రాక్షసులు. పంటలు తీసే మా చేతుల్ని, బంగ్లాలు కట్టే మా చేతులను నరికారు. మా చెమట నెత్తురు మీరు జలగల్లా తాగారు. మా జీవన సంస్కృతిని నాశనం చేశారు. మీ సర్కారు భిక్షం మాకక్కర్లేదు. ఈ 12 గ్రామాలకే కాదు, ఉట్నూరు నుండి రాజోరా దాకా మొత్తం మా గోండు పరిగణనే మాకు పాలించే అధికారం కావాలి. మీకు దయ లేదనే సంగతి ఏనాడో తెలిసిపోయింది. అడవిని నరికిన చిన్నారి పాపల చేతులు నరికారు. మీ బెత్తాలు, తుపాకీ సన్నీలు మా గోండ్ల రక్తాన్ని పారించాయి. మీ సర్కారుతో చెప్పు, మా మీదకు ఎక్కువ సైన్యాన్ని పంపినా మా గోండు వీరుడు ఒక్కడు మిగిలినా రాజ్యాధికార కోసం పోరాడతామని, మేము మా గోండు రాజ్యం గెలుచుకునేదాకా ఈ నగారా ముగిస్తూనే ఉంటామని చెప్పు. ఇంతలో ఎవరో జై బోలోరే కుమరం భీమ్కు అంటూ ఆవేశంగా అరిచాడు. అడవి దద్దరిల్లే విధంగా చుట్టూ ఉన్న జనం జై కొట్టారు. కలెక్టర్ ఎటూ పాలుపోక దిక్కులు చూశాడు. గొండిగూడెం కుర్దు గాభరా పడ్డాడు. భీము, నాకొక చిన్న అనుమానం. రాజ్యం చేయడం మామూలు మాట కాదు, దానికి ఎంతో అనుభవం ఉండాలే. కలెక్టర్ మాట ఇంకా పూర్తి కాలేదు. భీమ్ అందుకున్నాడు. కలెక్టర్ సాబ్, నిజమే. మీలాగా 10 ఇచ్చి 100 పెంచి పందుల్లా బలిసే వ్యాపారులను, అన్యాయంగా మంది భూముల్ని లాక్కునే పట్టేదారులను, న్యాయం కోసం పోరాడిన వాళ్ళ మీద దాడులు సరిపే అధికారులను అలాంటి రాజ్యం మేము చేయలేం. కానీ మేము అందరికీ సమానంగా బ్రతికే హక్కు ఇచ్చే రాజ్యం చేస్తాం. మాకు షావుకార్ల అవసరం లేదు. అన్నింటికీ సరైన ధరలు మేమే నిర్ణయించి అమ్మడం ఏర్పాటు చేస్తాం. పాలే బట్టి దున్నేవానికే భూములిస్తాం. కనుక మా రాజ్యంలో అన్యాయానికి తావులేదు. మీలాంటి అధికారులు అవసరం లేదు. ఇంకా వినండి, మేము మా గోండులకు ఈ విధంగా పిలుపునిచ్చాం. ఓ అన్నలరా, లేవండి. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులున్నారు. కూటి కోసం చచ్చేవాళ్ళు, కూడు అన్యాయంగా సంపాదించి అజీర్తి చేసేవాళ్ళు. పట్టేదారులు, షావుకార్లు, రాజులు వీళ్ళంతా మనల్ని దోస్తున్నారు. కానీ ఈ దోపిడీ దొంగల కన్నా సంఖ్యలో మనం ఎక్కువ. మనం 100 కాదు, 1000 రెట్లు అధికంగా ఉన్నాం. వాళ్ళకన్నా మనమే బలవంతులం. ఈ నేల, అడవి అన్నీ మనవి. ఇవి మనకే చెందాలి. మనకే రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం మనకు రావాలంటే మనం అందరం ఏకం కావాలి. మనల్ని పీడించే వీళ్లను శాశ్వతంగా తుడిచేద్దాం. మన రాజ్యంలో కష్టపడేవానికి తిండి, చదువు, తెలివి అన్నీ చెందుతాయి. ఎవడైతే నాగలి పట్టగలడో, ఎవరి భార్య అయితే పొదల్లో, బిడ్డల్లో జొన్నలు పోయగలదో వాళ్లకే అన్ని హక్కులు. ఇదే మా సందేశం. ఇదంతా కుమరం భీమ్ చెప్పాడని చెప్పు. ఒక గోండు ఎవరినైతే తెలివిలేని మూర్ఖుని కింద జమకట్టారో ఆ మూర్ఖుడే ఇవాళ రాజ్యాధికారం కోసం లడాయికి సిద్ధమయ్యాడని చెప్పు. మీ దుష్ట పరిపాలన, మోసపు సర్కార్తో మాకు రాజీ కుదరదని చెప్పు. అనేక సంవత్సరాల నుండి విసిగిపోయిన గోండుల గుండె చప్పులని చెప్పు అంటూ భీమ్ ఆగాడు. కలెక్టర్ సాబ్ ముఖం వాడిపోయింది. ఒక గోండు రాజును చీమకన్నా హీనంగా తూలనాడుతుంటే అతని అధికారి అయిన తను తల వంచుకుని కూర్చుండవలసి వచ్చినందుకు కలెక్టర్కు చిరాగ్గా ఉంది. గుడగుడలాడే గొంతుతో, భీమ్, ఆఖరుగా నైజాం రాజు తరపున నేను చెప్తున్నా, మీ 12 గ్రామాలకు పట్టాలిస్తాం. కానీ అధికారం ఇవ్వలేం. మీకు పరిపాలన చేసుకోవడం రాదని మా నమ్మకం. మీకు రాజ్యాధికారం ఇస్తే ఎవడో ఒకడు దండెత్తి వశపరుచుకుంటాడు. ఫలితంగా నైజాం రాజుకు పక్కలో బల్లెం కాగలడు. ఇంతకన్నా నేనేం చెప్పలేను అంటూ కలెక్టర్ లేచాడు. నా మాటలన్నీ నైజాం రాజుకు చెప్పు. అంతిమ నిర్ణయం అయినదే. అయితే మా నిర్ణయం కూడా చెప్పు అంటూ భీమ్ చప్పట్లు చరిచాడు. బొగడ మీద తుడుం మోగింది.
అలలు అలలుగా ఆ నినాదం ప్రతిధ్వనించింది. తూటుకొమ్మలు ఊదారు. కలెక్టర్ తల తిరిగిపోయింది. తల వంచుకొని వచ్చిన దారి పట్టాడు కలెక్టర్. భీమ్ లడాయి ప్రారంభించి 7 నెలలు గడిచిపోయాయి. ఆహార పదార్థాలు దగ్గర పడ్డాయి. యుద్ధం మూలకంగా పటార్ల మీద వ్యవసాయాలు దెబ్బతిన్నాయి. అందరి ముఖాల మీద ఆకలి కనిపిస్తుంది. కింది గ్రామాలలో నైజాం సర్కారు చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. నిఘా ఎక్కువ చేసింది. గొంగడోళ్ల దళాలు మునుపట్లాగా గ్రామాల్లోకి పోలేకపోతున్నారు. కింది నుండి ఆహార పదార్థాలు రావడం బంద్ అయిపోయింది. 7 నెలల కాలంలో భీమ్ హాయిగా కునుకు తీసెరగడు. అతనికి తను విన్న ఎన్నో యుద్ధాలు మనసులో మెదిలేవి. తాము చేసే పోరాటం ఏడికి దారితీయగలదోనని ఆలోచనలు వచ్చేవి. తాము ఒంటరిగా నైజాం లాంటి పెద్దరాజును గెలవలేమని, ఈ పోరాటాన్ని విస్తరించడం అవసరమని, మిగతా బాధలు పడే జనంతో కలవాలని ఆలోచించేవాడు. అలాంటి సమయంలో ఒకనాడు సూర్యుడు పడమటికి ఆకాశం మీదకి కృంకే సమయానికి కొమరం సూరు ఆదరాబాదరగా పరిగెత్తుకొచ్చాడు. చాలా దూరం నుండి పరిగెత్తుకొచ్చాడేమో, ఒళ్లంతా చెమట కారుతోంది. భీమ్దాదా, నైజాం సర్కారు సైన్యం పెద్ద ఎత్తున దాడికొస్తోంది. వాళ్ళంతా 300 పైనే ఉన్నారని, వావుదంలో బస చేశారని, కుర్దు ద్రోహి వాళ్లకు దారులు చూపుతున్నాడని కబురొచ్చింది అంటూ చెప్పాడు. తుడుం మోగించాల్సిందిగా భీమ్ ఆజ్ఞాపించాడు. బుగడ మీద తుడుం భీకరంగా మోగుతుంది. అన్ని వైపుల నుండి జనం పరిగెత్తుకొచ్చారు. జోడన్ఘాట్ బుగడ మీద అందరూ వలయాకారంగా బార్లు తీరి కూర్చున్నారు. అది సెప్టెంబర్ మాసం. గుట్టల మీద దట్టంగా మబ్బులు గాలి వీస్తోంది. వాళ్ల కళ్లలో విజయగర్వం. ఇప్పటికి 7 నెలలుగా ఆ కొండల మీద ఎవడూ ఎక్కలేదు. భీమ్ దాదా ముఖం పీక్కుపోయింది. నిద్రలేక అతని కళ్ళు మండుతున్నాయి. ఆ గుబురు మీసాలు, తలపాగా, చేతిలో పట్టా కత్తి, అందరూ భీమ్కేసి చూస్తున్నారు. మరికొందరు ఎక్కడెక్కడ ఎట్లా ప్రతిఘటించింది చెప్పుకొని నవ్వుతున్నారు. ఒక్కొక్కసారి తేళ్లు జమ చేసి మీద పోయడం, తేనెటీగలు వాళ్ళ మీదికి తోలడం, బండలు దొర్లించడం, ఒడిసె దెబ్బలు కొట్టడం అన్నీ చెప్పుకుంటున్నారు. భీమ్ ముఖంలో ఆ నవ్వు లేదు. అతని కనుబొమ్మలు ముడుచుకుపోయాయి. అలాంటి ముఖాన్ని వాళ్ళెప్పుడూ చూసెరగరు. వాళ్ళు అలా నవ్వుతూ తొల్లుతూ ఉండగానే భీమ్ గొంతు విప్పాడు. మాటలు ఆగిపోయాయి. అంతా చెవులు రిక్కించి ముంగాళ్ల మీద కూర్చున్నారు. రాము, రఘు, భీము, పైకు, ఓ చిన్ను, ముత్తు, ఓ నా సోదరులారా, చిన్నాయనలారా, బంధువులారా, అందరూ వినండి. నైజాం సర్కార్తో మనం కొట్లాడుతున్నాం. నిజమే, కొట్లాడదాం. మనలో ఆఖరి వీరుడు మిగిలేదాకా యుద్ధం చేద్దాం. కానీ మనం గెలువం. భీము కంఠం వణికింది. చుట్టూ కూర్చున్న వాళ్ళు దిమ్మెరపోయారు. మా భీమ్దాదేనా ఈ మాటలు అంటున్నది అని విస్తుపోయారు. ఓ భీమ్దాదా, నువ్వు ఆజ్ఞాపిస్తే మేమంతా మా ప్రాణాలను నీ పాదాల దగ్గర పెడతాం. ఓ భీమ్దాదా, మనం తప్పక గెలవాలి. మనం భూమిని గెలవాలి, మన రాజ్యాన్ని గెలవాలి, రఘు అరిచాడు. ఇంకా మాటలు రాక ఏడ్చాడు. రఘు, తమ్ముడు, నీ గుండెలో సుళ్ళు తిరిగే బాధ నాకు తెలుసు. కానీ నేను అబద్ధాలు చెప్పలేను. నా వాళ్లను వంచలేను. మనం ఎందుకు గెలవమో నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఆలోచించండి. మనం యుద్ధం చేసేది ఖాయం. కానీ ఆ యుద్ధంలో మనం గెలిస్తే మంచిదే. కానీ మిగలకపోతేను? మనం ఎందుకు ఓడిపోయామో మనకు తెలిసి ఉండాలి. రేపటి ప్రపంచం కోసమన్నా మనం సత్యాన్ని నిలబెట్టాలి. మనం ఈ రాజు పాలనలో మగ్గే మిగతా జాతుల్ని కలుపుకు రాలేదు. ఈ దేశంలో మనలాగే అనేక మంది రాజ్యాధికారం కోసం యుద్ధాలు చేశారు. 100 కాదు, 1000 తమ నెత్తురుని ధారపోశారు. కానీ ఓడిపోయారు. ఎందుకో ఆలోచించండి. మనలాగే వాళ్ళందరినీ కలుపుకు రాలేదు. సంతానులు, భిల్లులు, మన్య ప్రజలు మనకన్నా గొప్ప యుద్ధాలు చేసి ఓడిపోయారు. మనము ఆయుధాలను సమకూర్చుకోలేదు. మనకు అందరికీ తుపాకులు లేవు. సైన్యాన్ని మరింత బలంగా నిర్మించుకోలేదు. ఈ పటార్ల మీద మనల్ని మనమే బంధించుకున్నాం. ఇప్పుడు మనకు అన్ని లొద్దుల్లో సైన్యం ఉండి ఉంటే ఈ రాత్రి ఆ సైన్యాన్ని వావుదంలోనే దాడి చేసి చంపేద్దాం. ఇలా అంటూ ఉండగా, భీమ్దాదా, మాకు ఆజ్ఞ ఇవ్వండి. ఈ రాత్రే వావుదం వెళ్ళి వాళ్ల మీద దాడి చేస్తాం అన్నాడు రఘు. లాభం లేదు రఘు. మీరు వావుదం వెళ్తే జోడన్ ఘాటు మిగలదు. వాళ్ళు చాలామంది. వాళ్లతో నిలబడి లడాయి చేయలేము. వాళ్ళ తుపాకుల ముందు మన లట్టులు ఏమీ చేయలేవు. మన బలం పెరిగేదాకా మెరుపుదాడులు చేసి వాళ్ళ ఆయుధాలు గుంజుకోవాల్సింది. సరే, జరిగింది జరిగింది. అయినా మనం ఈ మట్టి కోసం, ఈ భూమి కోసం, ఈ రాజ్యం కోసం పోరాడదాం. మన పోరాటం వృధా కాదు. మన బలిదానాలు చరిత్రలో నిలిచిపోతాయి. రేపు మనం ఓడిపోతే మన పోరాటం నుండి గుణపాఠాలు తీసుకోవాలనే ఇదంతా చెప్పాను. వాళ్ళు ఇంతకన్నా ఉన్నతంగా ఉద్యమిస్తారు. ఎప్పటికైనా గెలుపు ప్రజలదే. మనం ఈ యుద్ధంలో చిందించే నెత్తురు రేపు పట్టేదారులకు, భూస్వాములకు, షావుకారులకు వ్యతిరేకంగా పోరాడడానికి, కల్లే సర్కారు అంతం చూడడానికి ప్రజలు స్ఫూర్తి పొందుతారు. ఓ గోండు సోదరులారా, నగారా మోగించండి, కొమ్ములు ఊదండి. పటార్ల మీదికి ఆ కిరాయి సైన్యం ఎక్కకుండా వీరోచితంగా పోరాడదాం.
భీమ్ చివాలన వంగి నేల మీద మట్టిని తీసుకున్నాడు. ఓ భూదేవత, నీకోసం నీ చెర విడిపించడం కోసం మేము యుద్ధం చేస్తున్నాం, నీ కొడుకులం రక్తం చిందిస్తున్నాం, మమ్మల్ని దీవించు అంటూ మట్టిని ముద్దాడాడు. అందరినీ ఆలింగనం చేసుకున్నాడు. జనం కళ్ళలో వెలుగు, ఒక పక్క, మరో పక్క ఎక్కడో భయం. తుడుము ఇంకా మొగుతూనే ఉంది. మొత్తం పటారు మీద ఎక్కడెక్కడ నైజాం సైన్యం దాడి చేయగలదనని అనుమానించారో అక్కడక్కడ చేరిపోయారు. 12 గ్రామాల ప్రతినిధులతో భీమ్ ఆ రాత్రంతా చర్చిస్తూనే ఉన్నాడు. ఇంతవరకు మీరు నవలా స్రవంతి ఈ శీర్షికన కొమురం భీమ్ నవలా ధారావాహిక విన్నారు. రచన అల్లం రాజయ్య సాహు, పఠనం ఎస్ భాస్కర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.